टू ऑल कस्टमर्स एंड व्यूअर्स वेलकम टू माय यूट्यूब चैनल दिस इज अर्जुन कार्डेकर मणिकोंडा मीरु चूसुकोवच्चु क्रेटा यस ऑल द वे फ्रम तमिलनाडु मीरु चूसुकोवच्चु तमिलनाडु नुंचि वच्चिंदि वेहिकल कंप्लीट मॉडिफिकेशन चेसुकोवडानिकि बेस नुंचि टॉप सो मीरु चूसुकोवच्चु कंप्लीट गेज़ो मॉडल चेस्तुन्नाम दीन्नि कूडा ग्रिल प्रोसेस लो उंदि అండ్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే నాట్ ఓన్లీ తమిళనాడు మనం ఛత్తీస్గఢ్ వెహికల్స్ కూడా చేసినాము అండ్ మహారాష్ట్ర ఒడిశా తర్వాత మీరు చూసుకోవచ్చు కర్ణాటక అండ్ మళ్ళీ తర్వాత కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా పాన్ ఇండియన్ వెహికల్స్ కూడా మనం క్రేటాస్ అనేది మాడిఫై చేసినాం మా దగ్గర ఎక్స్క్లూజివ్ వర్క్ ఉంది ప్లస్ మీరు చూసుకోవచ్చు వెరైటీ ఆఫ్ సీట్ కవర్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ వస్తుంది ప్లస్ కంప్లీట్ స్టాక్ అనేది క్రేటాకి సంబంధించి అవైలబిలిటీ ఉంది మన దగ్గర బేస్ టు టాప్ రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తాము బట్ ఇప్పుడు హుండై ప్రైజెస్ కొంచెం పెంచింది మనకు సో దట్ ఏంటంటే ప్రైజెస్ అనేది మనకి కొంచెం ఇంక్రీజ్ అయినాయి ఆ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి అనేది నేను చెప్తాను నేను మీకు నెక్స్ట్ వీడియోలో ప్రైజెస్ అనేది పెడతాను బట్ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా మోడిఫికేషన్ ఇచ్చినాం వెహికల్ హెడ్లైట్ లోపల చూసుకుంటే మనకి ఎస్ బ్లాపాంట్ వాళ్ళది 100 వాట్ ఎల్ఈడి ఇచ్చినాం సేమ్ టైం ఫాగ్ ల్యాంప్లో కూడా అదే విధంగా ఇచ్చినాం మీరు చూసుకోవచ్చు త్రూ ఏ విధంగా వస్తుంది మనకి డే టైంలోనే మీరు చూసుకుంటే కనుక మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట మనకి ఈ విధంగా ఇది ఫాగ్ ల్యాంప్ ఎఫెక్ట్ కింద నుంచి మీకు అండ్ ఇది వచ్చి హెడ్లైట్ది సో ఈ విధంగా వస్తుంది అన్నమాట త్రూ బట్ నైట్ టైంలో కూడా మనకి చాలా క్లియర్ అయిపోతుంది మీకు ఎవ్రీథింగ్ సో దట్ ఏంటంటే మనకి ఇంకోటి ఇందులో మనం స్పెషల్గా వచ్చి మనకి ఇది కూడా 2 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది ఫాగ్ ల్యాంప్ కూడా 2 ఇయర్స్ గ్యారంటీ వస్తుంది 7,500 రూపీస్ ఈచ్ బల్బ్ అంటే ఒక పేర్ వస్తుంది అనమాట బో సైడ్ వచ్చేసి మనకి 7,500 అండ్ 15,000లో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్ హెడ్ ల్యాంప్లో వచ్చేస్తుంది అనమాట మీకు అండ్ గ్రిల్ ప్రైస్ చెప్తాను నేను గ్రిల్ ప్రైస్ వచ్చేసి మనం ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ చేస్తున్నాం దీన్ని కూడా ఇది 10,000 గ్రిల్ ప్రైస్ చూసుకోవచ్చు ఇప్పుడు సార్ మనకి వచ్చేసి ఇంతకుముందు 10,800 రూపీస్ ఉండే బట్ ఇప్పుడు వచ్చేసి 11,400 రూపీస్ అయింది ఫ్రంట్ గ్రిల్ కాస్ట్ హుండైలో మనకి ఏం ఎటువంటి మార్జిన్స్ అనేది ఉండదు అది కాస్ట్ టు కాస్టే ఇస్తున్నాం ఏదైతే ఎంఆర్పి ఉందో అదే ఎంఆర్పి మనం అక్కడ ఇన్స్టాల్ చేసి ఇస్తామన్నమాట అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు మనం మీరు చూసుకోవచ్చు సైడ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఎస్ జేకే రాయల్ టైర్ వస్తుంది ఇది మనకు కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు కంపెనీ కూడా ఇదే రికమెండ్ చేస్తుంది అనమాట టైర్ ఏదైతే ఎస్ఎక్స్ ఓకే కానీ అండ్ సెల్టాస్లో కానీ ఎంజీ హెక్టార్కి ఈ టైర్ అనేది మ్యానుఫ్యాక్చర్ అయిందనమాట మనకి అండ్ 17 ఇంచ్ టైర్ వస్తుంది 17 ఇంచ్ అలాయ్ వీల్స్ విత్ క్యాప్ కస్టమర్కి కంప్లీట్గా మేము రీప్లేస్ చేసి ఏవైతే బైబ్యాక్ తీసుకొని 52,000 రూపీస్ ఛార్జ్ చేసినాం సార్ ఇంతకుముందు మనం 48,000 ఛార్జ్ చేస్తుండే కస్టమర్కి బట్ యాజ్ ఆఫ్ మళ్ళీ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల మనం ఇది చేసినాం అండ్ చూసుకోవచ్చు ఏ విధంగా గెటప్ మెయిన్ గెటప్ మనకి అలాయ్తోనే వస్తుందన్నమాట క్రేటాకి అండ్ ఇది పడగానే మనకు వెహికల్ లుక్ ఆటోమేటిక్ హైట్ కానీ లుక్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి వెహికల్ది సైడ్ ప్రొఫైల్ చూడండి మనకి ఏ విధంగా వచ్చింది అనేది అండ్ సైడ్ ఓఆర్విఎమ్స్ ఎస్ మనం చెప్పుకోవచ్చు రిమోట్తో లాక్ చేయగానే మనకి లాక్ అయిపోతాయి మనకి అన్లాక్ చేయగానే అన్లాక్ అయిపోతుంది మీకు అండ్ ఇందులో వచ్చేసి మనం ఇది కంప్లీట్గా రీప్లేస్ చేస్తాం మీకు ఇది వచ్చేసి మనం కస్టమర్కి విత్ వైరింగ్ రీలే స్విచ్చెస్ అన్నీ కలుపుకొని 18,800 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట ఇవి లేటెస్ట్ ప్రైజెస్ ఇంతకుముందు వచ్చి 16,800లోనే కంప్లీట్ సెటప్ ఇచ్చేస్తుండే అనమాట మనం మీరు చూసుకోవచ్చు రూఫ్ రెల్ ఎస్ రూఫ్ రెల్ కూడా కంప్లీట్ మనకి ఇన్సైడ్ బ్లాక్తో వస్తుంది బయటకు వచ్చి మనం ఆల్మోస్ట్ ఈ గ్రే ఫినిషింగ్ అనేది ఏదైతే ఉందో దీనికి కూడా మ్యాచింగ్లో వస్తుంది అండ్ మళ్ళీ దీని ప్రైస్ వచ్చేసి మనం 3,200 రూపీస్ తీసుకుంటున్నాం కస్టమర్కి దీనిపైన ప్రైజెస్ ఏం పెరగలేదు ఆఫ్టర్ యాంటీనా కూడా చూసుకోవచ్చు ఆఫ్టర్ మార్కెట్ది ఇన్స్టాల్ చేసినాము బట్ ఇది వచ్చేసి మనం 1,000 రూపీస్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కస్టమర్కి మీరు చూసుకోవచ్చు లోవర్ విండో గార్నిష్ ఎస్ లోవర్ విండో గార్నిష్ వచ్చేసి ఇది 1,600 రూపీస్ పడుతుంది బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనకి క్రోమ్ హ్యాండిల్స్ అనేది వద్దన్నారు అండ్ సైడ్ బీడింగ్ ఇందులో సైడ్కి బీడింగ్ అనేది ఇన్స్టాల్ చేసినాం మనం సైడ్ పోర్షన్ అయిపోయింది మనకి అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనం డిక్కీలో గైడ్ లైన్స్ కెమెరా ఇస్తాం దీనికి మీకు గైడెడ్ లైన్స్ కెమెరా అనేది మనం బ్లాపంక్ వాళ్ళది ఇన్స్టాల్ చేసినాం దీంట్లో అండ్ ఆడియో సిస్టమ్ వచ్చి యూనిక్ ఉంది సార్ నాకామిచ్చి ద సౌండ్లో బెస్ట్ ఉంది మనం ఇంతకుముందు అన్నీ కూడా మీకు శాంటా రోజాలు ఇన్స్టాల్ చేసినాం బట్ నాకామిచ్చి కూడా పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బాగుంది అండ్ లోపల వెళ్ళిన తర్వాత నేను ఒక సౌండ్ కూడా ప్లే చేసి చూపిస్తాం మీకు ఏ విధంగా వస్తుంది అనేది ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు డిక్కీలో కూడా మనం డిక్కీ లైట్ అనేది ఇన్స్టాల్ చేసినాం విత్ ఎల్ఈడి ఎస్ బేస్ మోడల్లో ఇది కూడా రాదనమాట మనం విత్ ఎల్ఈడి కంప్లీట్ కస్టమర్కి 1,000 రూపీస్ ఓన్లీ 1,000 రూపీస్లోనే విత్ ఎల్ఈడి ఇన్స్టాలేషన్ వైరింగ్ అంతా కలుపుకొని బ్యాక్ సైడ్ మనం డిక్కీ అంటే బూట్ క్యాబిన్ లైట్ అంటారు అనమాట దీన్ని క్యాబిన్ లైట్ అంటారు బూట్ క్యాబిన్ లైట్
అండ్ మీరు చూసుకోవచ్చు పార్సల్ ట్రే ఇది ఆఫ్టర్ మార్కెట్ దే బట్ ఉడెన్ వచ్చిందన్నమాట మనకి హెవీగా ఉంటుంది కంపెనీ నుంచి ఏదైతే వస్తుందో అది కొంచెం కస్టమర్ కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఇన్ ద సెన్స్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంది బట్ కొంతమంది కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా అంటే లైట్ వెయిట్ ఉంది ఏదైనా మనం ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు ఒంగిపోతున్నాయి అట్లాంటివి అంటారు సో దట్ ఏంటంటే మనం ఉడెన్ రికమెండ్ చేస్తున్నాం ఇది మీరు చూసుకోవచ్చు మనం వెయిట్ ఎంత పెట్టినా కానీ ఇది ఈవెన్ మనకి బెండ్ అవ్వదు అనమాట అదొక అడ్వాంటేజ్ ఉంటుంది 1600 రూపీస్ ఛార్జ్ చేసినాం అనమాట దీనికి మనం కస్టమర్కి అండ్ లోపల క్యాబిన్ లైట్ ప్రైస్ చెప్పినా నేను ఇప్పుడు అండ్ మెయిన్ మనం ఏదైతే క్రూజ్ కానీ స్టీరింగ్ ఇవన్నీ కూడా మీకు క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇప్పుడు మీరు ఇంటీరియర్లోకి వచ్చి ఒకసారి చూసుకోవచ్చు మనం ఫ్రెండ్స్ ఇంటీరియర్లో చూసుకోవచ్చు మనం టాప్ ఎండ్ మోడల్దే లుక్ ఇచ్చేసినాం అనమాట దీనికి కంప్లీట్గా ఇది ఏదైతే టాప్ ఎండ్ మోడల్ లుక్ వస్తుందో నాపా సీట్ కవర్ వస్తుంది విత్ ఆమ్ రెస్ట్కి ఇచ్చినాం మనం దీనికి కంప్లీట్గా విత్ ఇన్స్టాలేషన్ కస్టమర్కి ఇది వచ్చేసి మనం 12,000 రూపీస్ ఛార్జ్ చేసినాం సీట్ కవర్స్లో సీట్ కవర్ కాస్ట్ ఎందుకు ఉంది అని అంటే మన దగ్గర కంపేర్ టు షోరూమ్ మనం వచ్చి బకెట్ ఫిట్టింగ్ ఇస్తాము అండ్ ఫిట్ అండ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది కంఫర్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అండ్ స్మెల్ అనేది రాదనమాట సీట్ కవర్స్లో మేము ఇన్స్టాల్ చేసిన తర్వాత కొంతమంది చెప్తారు బయట ఇన్స్టాల్ చేసుకుని వచ్చి నాకు హెవీగా హెడేక్ వస్తుంది ఈ సీట్ కవర్ చేంజ్ చేయమని చెప్పేసి బట్ మన దగ్గర అట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు మీకు అండ్ మీరు చూసుకోవచ్చు స్టీరింగ్ క్రూజ్ కంట్రోల్ ఎస్ స్టీరింగ్ క్రూజ్ కంట్రోల్ ప్రైజెస్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయినాయి ఇంతకుముందు మనం 5,200 రూపీస్ ఇస్తుంటే బోత్ సైడ్ బట్ ఇప్పుడు 5,800 రూపీస్ వచ్చింది ఇది అండ్ సన్ గ్లాస్ హోల్డర్ కూడా సేమ్ ప్రైస్ అనేది మనకి ఇంక్రీజ్ అయిందనమాట ఇది మీరు చూసుకోవచ్చు ఏ విధంగా వస్తుంది లైట్ అనేది ఇది ఎస్ ఇది వచ్చేసి మనకి 5,800 రూపీస్ వస్తుంది ఇది కూడా మనకి అండ్ మెయిన్ ఆడియో సిస్టమ్ మీకు చెప్పాల్సింది నేను ఇన్స్టాల్ చేసిన కదా చాలా వెహికల్స్లో చేసినాము ఈవెన్ నాట్ ఈవెన్ వన్ కస్టమర్ కూడా దీని మీద కంప్లైంట్ చేయలేడు నాకు హ్యాంగ్ అవుతుందని చెప్పేసి కానీ నాకు సౌండ్ క్లారిటీ బాగాలేదని చెప్పి కానీ ఈవెన్ మనం ఆల్రెడీ శాంటా రోజాలు కూడా చాలా ఇన్స్టాల్ చేస్తాము అండ్ అందులో వచ్చి ర్యామ్ ఎక్కువ ఉంటుంది దీనిలో ర్యామ్ తక్కువ ఉంది దెర్ ఈజ్ అ వన్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దట్ వచ్చి మనకి ఓన్లీ ర్యామ్ పరంగా అదర్వైజ్ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ సేమ్ ఉంది మీకు చూపిస్తాను నేను ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను ఇప్పుడు మీరు చూడొచ్చు ఎస్ ఈ సౌండ్ అబ్జర్వ్ చేయాలంటే మీరు తప్పకుండా హెడ్ ఫోన్స్లో వినండి ఈ స్పీకరే ఇన్స్టాల్ చేసినాం కస్టమర్కి కూడా అల్టిమేట్ పంచ్ అనేది వస్తుంది మనకి ఇలా బేస్ సెంటర్లో పెడతా నేను ట్రబుల్ అనేది వస్తుంది మనకి సో ఫ్రెండ్స్ సాంగ్ వినాలనుకుంటే హెడ్ ఫోన్స్ యూజ్ చేయండి బేసిక్ ఆడియో సిస్టంలో కూడా మనం బేస్ ఏ విధంగా తీసుకొచ్చినాం అనేది సో ఫ్రెండ్స్ ఇది మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే మనం ఇది వచ్చి మనకి ఎంట్రీ లెవెల్ స్పీకర్ కాంపోనెంటే బట్ ఇది వచ్చేసి మనకి మీరు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి ప్రైమస్ 320 వాట్ స్పీకర్ అండ్ ఇందులో వచ్చి కాంపోనెంటే వస్తుంది ట్యూటర్ వస్తుంది క్రాస్ ఓవర్ వస్తుంది అండ్ మనకి ఒకటి ఊఫర్ లాంటి ఇట డ్యూయల్ కోన్ స్పీకర్ కూడా వస్తుంది ఇందులో నుంచి బేస్ అనేది ఇంపాక్ట్ వస్తుంది మనకి ఇది కంప్లీట్గా ఇన్స్టాల్ చేసినాం ఇందులో అల్టిమేట్ సౌండ్ అనేది ఉంది బై ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే సో మనం బడ్జెట్లో వెళ్ళినా కానీ అఫ్కోర్స్ అంటే ఆల్మోస్ట్ మనకి ఆడియో సిస్టమ్ హెవీ ప్రాసెస్ కాకుండా ఇవి బడ్జెట్లో వస్తున్నాయి ప్లస్ సౌండ్ పరంగా బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది టచ్ రెస్పాన్స్ కానీ ఇదన్నీ కూడా చూడొచ్చు టచ్ రెస్పాన్స్ ఏ విధంగా ఉందనేది మనకి ఎస్ ఇమీడియట్గా వెళ్ళిపోతుంది మనకి యూట్యూబ్ ఎస్ ఇక్కడ హాట్స్పాట్ కనెక్ట్ లేదు ఇందులో లాగిన్ అయిపోయిన తర్వాత వస్తుంది అండ్ ఓవరాల్గా అయితే మనకి ఆడియో సిస్టమ్ పరంగా అల్టిమేట్ ఉంది సార్ ఇది నాకామిచిలో సౌండ్ క్లారిటీ చాలా బాగుంది సో దిస్ ఈజ్ మా వీడియో ఒకసారి కస్టమర్ మాటల్లో కూడా విందాం సౌండ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా అనిపిస్తుంది ఎందుకంటే కస్టమర్ లాంగ్ చాలా జర్నీ చేసి వచ్చినారు మా దగ్గరికి వై బికాజ్ వచ్చి మనకి క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ జెన్యున్ పార్ట్స్ ఎస్ జెన్యున్ పార్ట్స్ అనేది మనం కంపల్సరీగా ఇస్తాం మీరు చూసుకోవచ్చు మనం డోర్ ప్యానెల్ అనేది చేంజ్ చేయము కంప్లీట్గా అక్కడే ఇన్స్టాల్ చేస్తామన్నమాట దాన్ని అండ్ ఆ స్విచ్చెస్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్విచ్చెస్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్ ఇన్స్టాలేషన్ అనేది వస్తుంది అనమాట అండ్ ఒకసారి ఎనీవే కస్టమర్ మాటల్లో కూడా విందాం మనం ఏ విధంగా అనిపించింది కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది చూడండి సార్ కస్టమర్ మాటల్లో ఒకసారి విందాం లాంగ్ జర్నీ చేసి వచ్చినారు సార్ చెప్పండి సార్ మీ మాటల్లో ఒకసారి హాయ్ అండి అందరికీ యాక్చువల్లీ క్రెటా మోడల్ ఫిక్స్ చేసినప్పుడు ఏ వేరియంట్ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్గా ఉండింది అయితే చాలా బ్లాగ్స్ చూసినప్పుడు మన సౌత్ ఇండియాలోనే అర్జున్ భయ్య వీడియోస్ చూసి ఏకదమ్ నేను ఇంకా సెకండ్ థాట్ లేకుండా బేస్ వేరియంట్ బుక్ చేసేసాను
బేస్ వేరియంట్ బుక్ చేసి స్ట్రైట్గా వెహికల్ తీసుకొచ్చాను తీసుకొని నెక్స్ట్ వీకే అర్జున్ భయ్య దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేసాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద క్వాలిటీ ఫిట్మెంట్ అండ్ ద ప్రొఫెషనలిజం అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో సార్ నాకు వాట్సాప్లో ఏం ప్రైస్ చెప్పారో హీ హస్ కోటెడ్ ద సేమ్ ప్రైస్ సో ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీ వన్ టు గో విత్ ద బేస్ వేరియంట్ అండ్ గెట్ ఇట్ మాడిఫైడ్ విత్ కార్ డెకర్స్ హియర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ కామెంట్ సార్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ